ఎవరైనా ప్రార్థన చేసి మొదలు పెడతారండి. నేను చేస్తాను. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలై శబ్దవారిభిః తమస్తాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. శ్రీ గురుభ్యో నమః. మనం ఇంతకు ముందు ఉపాధిలో నలోప సుప్స సంజ్ఞాత గురించి కృతి అనే సూత్రం చూస్తూ ఉన్నామండి. వాటిల్లో సందేహం ఏదైనా ఉంటే అడగచ్చు. మహోదయ, ఇది సూత్ర నెంబర్ చెప్తారా? 8-2-2 8-2-2. ధన్యవాదాలు. ఈ సూత్రంలో నలోప సుప్సర సంజ్ఞాత కృతి కృతి అనే సూత్రంలో ఉన్నామండి. దానిలో సుద్విధికి సంబంధించిన ఉదాహరణలు చూసాము. ఇంకా స్వర విధికి ఈ సంజ్ఞా విధి దుగ్విధి సంబంధించిన ఉదాహరణ చూడాలండి. దానిలో ఈ స్వర విధో అంటే స్వరాన్ని విధించేవి ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో ఆ స్వర విధాయక శాస్త్ర దృష్ట్యా నలోపం అసిద్ధమవుతుంది అనండి. దానికి ఇక్కడ ఉదాహరణలు చూపిస్తున్నారు. స్వర విధౌ అనే దానికి రాజవతి ఇత్యత్ర నలోపస్య అసిద్ధత్వాత్ అంతోవత్యాహ ఇతి నభవతి అనండి. అంటే రాజవతి అంటే రాజన్ శబ్దం కంటే మతు ప్రత్యయం చేసినప్పుడు రాజన్న మత్తు ఇక్కడ నకారానికి లోపము మకార స్థానంలో వకారాదేశం వచ్చి రాజవత్ అనేది. ఇది స్త్రీలింగంలో వివక్ష చేసినప్పుడు దీనికంటే నీపు ప్రత్యయం వచ్చి రాజవతి అనే రూపం వచ్చిందండి. ఇప్పుడు ఈ రాజవతి అనే రూపంలో ఇక్కడ అంతోవత్యాహ అనే ఒక సూత్రం చేత అంతోదాతత్వం ప్రాప్తిస్తుంది. అంతోవత్యహ అంటే అవతి, అంటే అవతి అనేది అంతంగా ఉన్నప్పుడు దానికి అవతి అనే దానికి అంతోదాత్త స్వరం వస్తుంది అనండి. ఇప్పుడు రాజవతి అనే దగ్గర నలోపం వచ్చిన తర్వాత రాజు అవతి అని ఉన్నది. అవతి అని ఉండడం వల్ల ఈ అవతి అనేది అంతంగా ఉన్నటువంటి రాజవతి అనే దానికి ఈ అంతోవత్యాహ అనే సూత్రం చేత అంతోదాత్త స్వరం రావాల్సి వస్తూ ఉంటే ఈ నలోపం అసిద్ధం అవుతుంది. నలోపం అసిద్ధమైతే
నలోపం సిద్ధం కావడం వల్ల అక్కడ నకారం ఉంటుంది నకారం ఉండడం వలన అది అవతి అంతం అనేది కాలేదు రాజన్ను అని ఉండడం వలన నకారం ఉండడం వల్ల అన్నవతి అని ఉంటుంది ఇది అవతి అనేది అంతంగా ఉన్నది కాదు కాబట్టి ఇప్పుడు ఈ అంతోవత్యహ అనే సూత్రం చేత చెప్పినటువంటి అంతోదాత్త స్వరం అనేది రాదు అర్థమైందండి రాజవతి ఇత్యత్ర అంటే రాజవతి అనే చోట నలోపానికి అసిద్ధత్వం ఉండడం వలన నలోపం అసిద్ధం కావడం వలన అంతోవత్యహ ఇది నభవతి అంతోవత్యహ అనే సూత్రం చేత చెప్పినటువంటి అంతోదాత్త స్వరం అనేది రాదు నలోపం అసిద్ధం అవుతుంది అని చెప్పడం వల్ల స్వరవిధి చేయబోతూ ఉండగా నలోపం అసిద్ధం అవుతుంది అని చెప్పడం వలన ఇది స్వరవిధి కాబట్టి అంతోదాత్తత్వం అనేది ఒక అంతోదాత్త విధానం అనేది ఒక స్వరవిధి కాబట్టి ఈ స్వరవిధి చేయబోతూ ఉండగా నలోపం అసిద్ధం అవుతుంది అని ఉండడం వల్ల నలోపం ఉండదు నలోపం ఉండకపోతే నకారం ఉంటుంది నకారం ఉంటే ఇది అవతి అనేది అంతంగా ఉన్నది కాదు కాబట్టి ఇక్కడ అంతోవత్యహ అనే సూత్రం చేత చెప్పినటువంటి అంతోదాత్త స్వరం అనేది రాదు అని చెప్పడం కుదురుతుంది అనండి దాని తర్వాత ఈ పంచార్మం దశార్మం అనే ఇంకా ఉదాహరణలు ఈ పంచార్మం దశార్మం అనే దగ్గర పంచానాం అర్మణాం సమాహారః పంచార్మం దశానాం అర్మణాం సమాహారః దశార్మం అనే వీటిల్లో ఇక్కడ కూడా ఇక్కడ పంచన్ అనే దానికి అనే దగ్గర ఉన్నటువంటి నకారానికి నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత లోపం వచ్చింది ఆ లోపం వచ్చిన తర్వాత ఇక్కడ అర్మేచ అర్మేచ అవర్ణం దెచ్చి త్రెచ్ అనే ఒక సూత్రం చేత పూర్వపదానికి ఆదిదాతత్వం రాదు అని అంది అంటే పంచన్ను అర్మన్ను అనే రెండు నకారాంత ప్రాతిపదికలు ఈ రెండు నకారాంత ప్రాతిపదికల్లో ముందు పంచన్ను అనే దగ్గర నకారానికి లోపం వచ్చింది అలాగే ఈ అర్మన్ అనే దగ్గర ఉన్నటువంటి ఇక్కడ పంచన్న అనే దగ్గర నకారానికి లోపం రావడం వలన ఇది ఇక్కడ ఇప్పుడు ప్రకృతంలో అది అవర్ణం అంతంగా ఉన్నటువంటి పూర్వపదనలుగా మనకి కనిపిస్తుంది పంచ దశ అని రెండు కూడా అది అవర్ణం అంతంగా ఉన్న పూర్వపదాలుగా ఉండడం వలన రెండు చోట్ల కూడా ఈ అవర్ణం అంతంగా ఉన్నటువంటి పూర్వపదము ఇది అయింది కాబట్టి ఇక్కడ ఈ పూర్వపదానికి ఆదిదాతత్వం రావాల్సి వస్తుంది అర్మేచ అవర్ణం ద్వెచ్ త్రెచ్ అనే సూత్రం చేత అంటే అర్మ అనేది ఎక్కడైతే ఉత్తర పదంగా ఉంటుందో దానికంటే ముందు అవర్ణము అంతంగా ఉన్నటువంటి పూర్వపదం ఉన్నప్పుడు అది ద్వెచ్కం కానీ త్రెచ్కం కానీ అయినప్పుడు ఆ పూర్వపదానికి ఆదిదాతత్వం ఆదిదాత్త స్వరం వస్తుంది అని ఆ సూత్రానికి అర్థం అర్మ అనేది పరంగా ఉన్నప్పుడు ఉత్తర పదంగా ఉన్నప్పుడు దానికంటే ముందు అవర్ణమంతంగా ఉన్నటువంటి పూర్వపదం ఉన్నప్పుడు అది ద్వెచ్కం కానీ త్రెచ్కం కానీ అయినప్పుడు ఆ పూర్వపదానికి ఆదిదాత్త స్వరం వస్తుంది అనండి ఇప్పుడు ఇక్కడ రెండు చోట్ల పంచ దశ అనే రెండు చోట్ల కూడా నలోపం రావడం వల్ల రెండు అవర్ణాంతాలు అయ్యాయి దాని తర్వాత అర్మ అనేది ఉత్తర పదంగా ఉండడం వలన దానికంటే ముందున్నటువంటి ఈ పంచ దశ అనేవి రెండు అవర్ణాలు కావడం వల్ల వీటికి పూర్వపదాదిదాతత్వం రావాల్సి వస్తుంది కానీ ఈ నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత ఏదైతే నలోపం చెప్పామో అది అసిద్ధమవుతుంది ఇది కూడా పూర్వపదాదిదాతత్వం అనేది ఒక స్వరవిధి కాబట్టి ఈ స్వరవిధి చేయబోతూ ఉండగా ఈ నలోపం అసిద్ధమవుతుంది నలోపం అసిద్ధం కావడం వల్ల ఇది ఇప్పుడు నకారం ఉన్నట్లుంటుంది నకారం ఉండడం వల్ల ఇది అవర్ణం అంతంగా ఉన్నటువంటి పూర్వపదం కాలేదు
నకార మంతంగా ఉన్న పూర్వపదం అయింది కానీ అవర్ణ మంతంగా ఉన్న పూర్వపదం కాలేదు కాబట్టి ఈ అర్మే చావర్ణం తెచ్చు అనే సూత్రం చేసి చెప్పినటువంటి పూర్వపదాధిదాతత్వం అనేది రాదు అని చెప్పడం కుదురుతుంది అర్థమైందండి పంచార్మం దశార్మం ఇది అత్ర నలోపస్య అసిద్ధత్వాత్ నలోపానికి అసిద్ధత్వం ఉండడం వలన అర్మే చావర్ణం దెచ్ త్రెచ్ ఇది పూర్వపదస్య ఆద్యుదాత్తత్వం నభవతి పూర్వపదానికి ఆద్యుదాత్త స్వరం అనేది రాదు ఎందుకంటే నలోపం అసిద్ధం కావడం వల్ల అక్కడ నకారం ఉంటుంది నకారం ఉండడం వలన అది ఇప్పుడు ప్రకృతంలో అవర్ణాంతమైనటువంటి పూర్వపదం కాలేదు నాంతమైనటువంటి పూర్వపదమైనది ఇది అవర్ణాంతమైన పూర్వపదం కాలేదు కాబట్టి ఇక్కడ పూర్వపద ఆద్యుదాత్తత్వం అనేది రాదు అని చెప్పడం కుదురుతుంది తర్వాత ఇంకొక నలోపాసిద్ధత్వానికి ఉదాహరణ ఇంకోటి చూపిస్తున్నారు పంచదండి అనండి అంటే పంచానాం దండానాం సమాహారః అనే అర్థంలో పంచదండి అనే ప్రాతిపదిక ఇప్పుడు ఇప్పుడు పంచదండిన్ అనేది పంచ ఇక్కడ కూడా అవునండి సంజ్ఞా విధిలో కాదు దీంట్లోనే ఈ నలు స్వర విధిలోనే ఇంకో ఉదాహరణ అండి తెలుగు పుస్తకంలో లేదండి ఇది పంచారమే కదా అందులో సంజ్ఞా విధిలో ఉన్నట్టుగా సంజ్ఞా విధిలో వేరేదండి పంచబ్రాహ్మణ్య దశ బ్రాహ్మణ్య అనే ఉదాహరణ మన కాశికలో ఇచ్చారు ఒక్క నిమిషం నేను తెలుగు పుస్తకం చూస్తాను తెలుగు పుస్తకం తెలుగు పుస్తకాలు అసలు లేదండి ఇక్కడ ఓహో అంటే అష్టాధ్యాయంలో లేదండి ఒక్క నిమిషం అండి మీకైతే నేను సంస్కృత పుస్తకం పంపిస్తాను అంటే ఫోటో తీసుకుని నేను చెప్పింది గోవిందాచార్య గారి పుస్తకం ఉందండి మా దగ్గర అందులో సంజ్ఞా విధిలో చెప్తున్నాడండి దండిని శబ్దం సంజ్ఞా విధిమే నలోప సిద్ధత్వ దండదత్తౌ దత్తదండినౌ యః దండీచ దత్తశ్చ విగ్రహ కర్కే ద్వంద సమాస కర్నే పర్ దండిన్ సే నకార్ కా లోపు హోతా హై అని అక్కడ అంటే సంజ్ఞా విధిలో రాస్తాడు ఇక ఒక్క నిమిషం అండి నేను తెలుగు పుస్తకం చూస్తాను భ్రమర గారు చూడొచ్చు మేము ఒకసారి భ్రమర గారు సంస్కృత పుస్తకంలో అది మీ తెలుగు అష్టాధ్యాయులు ఇదంతా ఇవ్వలేదండి అసలు లేదండి తెలుగు అష్టాధ్యాయులు ఫోటో పంపిస్తాను అలా కాదండి రాజేష్ గారు ఇది రెండిట్లకి ఉదాహరణ అవ్వచ్చు కదండి అవ్వచ్చు మనం మళ్ళీ చూద్దాం అంటే సంస్కృత మూలం మీ దగ్గర లేకుండా మీరు ఇట్లా వినడం కూడా కష్టం కష్టమే అసలు అంటే కనీసం అంటే గోవిందాచార్య పుస్తకం ఉంది కాబట్టి అసలు చెప్పిన మాట్లాడలేదు ఇప్పుడు చెప్పిన ఉదాహరణ ఇచ్చారా అండి ఇచ్చారండి దండి పంచదండి కాకుండా ఇంతకు ముందు చెప్పి ఇచ్చారా అండి ఇచ్చాడండి అదే పంచార్మం ఉన్నటువంటి ఆ సూత్రం కూడా ఇది అర్మే చావర్ణ అవును ద్వెచ్ త్రెచ్ ద్వెచ్ త్రెచ్ అర్మే చావర్ణ ద్వెచ్ త్రెచ్ సూత్రసే అద్యుదాత్త స్వర్ ప్రాప్త హోతా హై ఓహో అలై నలోపకే అసిద్ధ రహనే పర్ రహనే వర్ స్వర్ స్వర్ నహి హోతా అని అక్కడ అవి మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇందులోనే ఉన్నాయండి సుప్పులో కూడా రాజన్ అనేది ముందు లేదు అనుకుంటానండి మామూలుగా తెలుగుతాల్లో సువిధిలో ఉందండి రాజన్ బ్యామ్ ఉంది స్క్రీన్ ఫోటో పంపిస్తున్నాను ఒక్క నమూనే సూత్రం దీని తర్వాత సూత్రం అండి అవునండి నమూనే సూత్రం తర్వాత
అది చాలా పెద్ద సూత్రం. ఓహో, మనకి దానికే ఖచ్చితంగా వారం 10 రోజులు పట్టొచ్చాము. కానీ ఈ పుస్తకంలో నమూనే వేరే చోట ఎక్కడ ఉన్నట్టు. నమూనే సూత్రం కూడా ఇవ్వలేదండి. నమూనే అయితే మీకు అష్టాధ్యాయిలో ఇచ్చాడండి తెలుగులో. కాకపోతే ఇందులో నమూనే సూత్రం చాలా పెద్దదండి, చాలా పెద్ద వివరం. అది కూడా ఫోటో పంపిస్తాను, ఒకేసారి అయిపోతుంది. ఇందులో నమూనే నమూనే 1,000 రెండో పేజీలు చూద్దాం. అంటే ఇవి కొంచెం ఒక రోజు ముందు మేము చూస్తేనే బెస్ట్ అండి, లేక అసలు ఏం అర్థమయ్యేటట్టు. అవునండి, నేను తెలుగు పుస్తకంలో ఉంటుంది అందుకని నేను ఇందాక నుంచి మీరు ఇందాకే చెప్పినప్పుడు నేను అసలు చెప్పకుండా ఉండేవాడిని, ఫోటో పంపించిన తర్వాత చూసేవాళ్ళు. అదే అండి, నమూనే ఇందులో ఉన్నదండి 3 పేజీ, అదే 2 పేజీలు అయితే ఉంది. నమస్తే సార్, సూత్రం మరోసారి చెప్పండి. ఇప్పుడు చెప్పిన సూత్రం నమూనే అండి. కాదు ఇప్పుడు, అంత ముందు నలోప సుప్సర్ సంజ్ఞాతుకృతి. ఇదే ఇప్పుడు చెప్పింది అనండి, 3 అక్షరాలు చెప్పారు కదా. నమూనే నమూనే అని 3 కలిపే ఉందా సూత్రంలో? లేదండి, నమూనే నమూనే అని చదవాలి తప్ప నమూనే ఏమిటండి? అవునండి, నమూనే నమూనే అని అనుకోని నేను అన్నట్టుగా చదివినప్పుడే మనకు అర్థం అవ్వాలి. నమూనే అని మీరు అంటారు, గురువు గారు అంటారు, అందరూ అలాగే అనిస్తే నమూనే ఏమిటి సందర్భం ఉండాలి కదా. అంటే నిషేధ సూత్రం తెలియాలంటే నమూనే చూడండి ఎంత తేడా వస్తుందో. నా లోపహ ప్రాతిపదికాంతండి, అదా సూత్రం. నకార లోప విధానం సూత్రం ఏమిటండి? రాజన్ను లోపం చెప్తున్నారు కదా, సూత్రం ఏమిటది? నకార లోపం విధించే సూత్రం అండి. గమనించాలండి, లేకపోతే లోపం రాదనేటువంటి అర్థం వస్తుంది కదా. నా లోపహ ప్రాతిపదికాంతస్య అంటే అది దృష్టిలో పెట్టుకోండి గురువు గారు, అది నేను చెప్పాను. ఒక్క నిమిషం అండి, నేను ఫోటో తీస్తున్నాను. ఇది ఈ చాలా ఎక్కువ ఈ విషయం మిగతా విషయం చెప్పకూడదు అయ్యా రాజేష్. ఇది ఈ ఫోటో పంపించి రేపు చెప్పి మిగతా ఎందుకు అట్లా ఆగడం, ఎందుకు వేరే సూత్రం ఇచ్చుకోండి. ఈ ఇందులోనే ఇంకా తర్వాత విషయాలు ఏమీ అసలు పుస్తకంలో ఇవ్వలేదండి. మిగతా సూత్రం వెళ్ళిపోండి, ఎలాగో ఫోటో పంపించడం వాళ్ళకి కూడా మీకు అవగాహన ఉండాలి కదా. సూత్రం కూడా ఇవ్వలేదండి, తర్వాత సూత్రం కూడా ఇవ్వలేదు. తర్వాత ఏం చెప్పదలుచుకోండి, 3 లైన్లు ఇచ్చారండి. చాలా పెద్ద సూత్రం కానీ 3 లైన్లు ఇచ్చారండి. ఆగిపోకూడదు, కానీ అరగంట సేపు పాఠం అయితే పాఠం జరిగినట్టు ఇంకా ఇంకో సూత్రం కొత్త సూత్రం వెళ్ళండి, లేకపోతే నీ సూత్రం వదిలేసి చెప్దురు కానీ తర్వాత. ఒక్క నిమిషం అండి, అయిపోయింది. ఈ తర్వాత సూత్రాలు ఇవి తెలియకుండా తర్వాత మనం చెప్పినా మళ్ళీ అర్థం కావండి, అందుకని
తర్వాత సూత్రం కూడా ఇందులో ఇవ్వలేదండి. ఇప్పుడు మీకు ఇదంతా పంపించడం కూడా కష్టమే. అందుకే ఓ పని చేయండి సార్ రాజేష్ గారు, వాళ్ళకి మీరు చెప్పండి, చెప్పేస్తే తర్వాత పంపిస్తే ఒకసారి దాన్ని. అలాగండి, ప్రస్తుతానికి ఒక రెండు సూత్రాల వరకు మీకు పంపిస్తున్నానండి. అదే తర్వాత వరుసగా ఇందులో సూత్రాలు అన్ని సూత్రాలు 10 సూత్రాల వరకు సరిగ్గా లేదండి తెలుగు. అందుకే కొంచెం ముందుగా పంపించేస్తే బెస్ట్ అండి తర్వాత. అలాగే అలాగేనండి. మీరు సూత్ర నెంబర్ చెప్పినా తర్వాత ఎందులో ఉన్నదో కొన్ని వెతికి మేము చూస్తామండి. అలా ఒక్క నిమిషం, ఎందుకంటే మీరు అన్ని పంపించడం కష్టం అనుకుంటే సూత్రం ఒక నెంబర్ చెప్పి సూత్రం పేరు చెప్పండి. ఈ 3, 4, 5 ఈ సూత్రాలు ఏవి పూర్తిగా లేవండి, చాలా తక్కువ ఉంది. మీరు పంపించాను చూడండి, 3వ సూత్రం సగం పంపించాను, ఇంకొంచెం ఉంది. ఇంకా 4వ సూత్రం కూడా చాలా వివరణ ఉంది కానీ తెలుగు పుస్తకంలో లేదు. ఈ 5వ సూత్రం బానే ఉంది, 6వ సూత్రం ఓకే. అంటే 2, 3, 4 రాలేదండి పూర్తిగా. అలాగే ఈ 4వ ప్రాతిపదికాంతస్య అంటే మాధుర్యమతోధిక్య మిగిలిన అన్ని పర్వాలేదండి, ఇంకన్ని చూసినంత వరకు కనిపిస్తున్నాయి. ఈ 2, 3, 4 సూత్రాలు రాలేదు. ఇది రాజేష్ గారు, ఈ దత్తదండినో అదే మీరు ఇది అదే ఉదాహరణ చెప్తున్నారు కదా, మీరు స్వరవిధులు మీకు 2 చోట్ల వస్తుంది, ఎందుకంటే దానికి 2 రూపాలు కూడా ఉన్నాయి కదా, 2 సాత్రూపాలు ఉన్నాయి కదా. ఉండొచ్చండి, ఇప్పుడు మనం ఒకటి స్వరవిధికి సంజ్ఞావిధికి రెండింటికి కావచ్చు, కాకపోతే మన గ్రంథంలో ఇచ్చిన ప్రకారాన్ని బట్టి మనం చూడాలని మేము పంపించాం. అందులో మీ దగ్గర పుస్తకం లేకుండా మనం ఈ గాల్లో చూస్తూ చదవడం కూడా చాలా కష్టం. మీకు 2 సూత్రాలు పంపించానండి, దాంట్లో ఈ నమూనే సూత్రం పూర్తిగా పంపించలేదు, నమూనే ఇంకా ఉంది. కాదు రాజేష్ గారు, ఆవిడ అర్థం చేసుకుంటా అన్నప్పుడు పోనీ 2 చెప్పచ్చు కదా, కొత్త సూత్రం ఉదాహరణ వాడు అర్థం చేసుకుంటా అన్నప్పుడు మనం చెప్పేదాంట్లో అభ్యంతరం ఏంటంటే దత్తదండ్రిని వాళ్ళు అడిగారు అంటే లేనిది గాల్లో నచ్చినాయి కదా, రెండింటికి చెప్పేసేయండి స్థూరంగా, ఒకవేళ వాళ్ళకి కొంత అర్థం వాళ్ళకే ఉంది. మీరు కొంచెం చెయ్యొచ్చిస్తే ఇక్కడ ఇక్కడ ఇగంతమైనటువంటి ద్వంద్వము అనండి. ఇక్కడ పంచదండిన్ అనే దగ్గర నకారానికి లోపం వస్తే ఇది ఇగంతమైనటువంటి ద్వంద్వం అయింది. అప్పుడు ఇగంత ద్వంద్వం కావడం వల్ల ఇగంతకాల కపాల భగాల శరావేషు ద్విగౌ అనే సూత్రం చేత ఈ అంతోదాత్త స్వరం వస్తుంది. ఇక్కడ నలోపం స్వరం చేయబో ఇది సౌమ్య కాబట్టి సౌమ్యావిధి యందు ఈ నలోపం అసిద్ధం అవుతుంది అని చెప్పడం వల్ల ఈ నలోపం అసిద్ధం అయితే ఇక్కడ నకారం ఉంటుంది. నకారం ఉంటే ఇది ఇగంతమైనటువంటి ద్విగు కాలేదు. ఇది ఇగంతమైన ద్విగు కాకపోవడం వల్ల ఈ స్వరం అనేది రాదు అని చెప్పడం కుదురుతుంది. కానీ ఇక్కడ కాశికలో దీనికి ఉదాహరణ ఈ సౌమ్యావిధికి ఇది ఉదాహరణగా ఇవ్వలేదు. సౌమ్యావిధికి కాశికలో ఉదాహరణ ఏమిచ్చారంటే పంచబ్రాహ్మణ్య దశ బ్రాహ్మణ్య అనేది ఉదాహరణలుగా ఇచ్చారు. ఈ పంచదండి అనేది ఈ దత్త అదే పంచదండినో సౌమ్య కాకపోతే దేనికి ఉదాహరణ అవుతుంది, ఎవరు ఇచ్చిన స్వరానికి అండి, స్వరానికి ఉదాహరణ. స్వరానికి అని అంత స్వరంగా అక్కర్లేదు కానీ అంటే మీరు చెప్పి సౌమ్య కూడా ఇవ్వచ్చు అంటున్నారు అంతే కదా ఆవిడ చెప్పిన ప్రకారంగా. ఆవిడ అంటే గోవిందాచార్య గారి పుస్తకంలో ఇచ్చారు అని చెప్తున్నారు. గోవిందాచార్య విష్ణువాచార్యులు ఇచ్చిన సౌమ్య కూడా చెప్పచ్చు అన్నారు కదా మీరు ఇప్పుడు. అవునండి, అది చెప్పేసండి అయిపోయింది కదా. అవునండి, ఇప్పుడు కాశికలో గ్రంథంలో ఉన్నది నేను ఇక్కడ చెప్తున్నాను. స్వరవిధికి ఇంకొక ఉదాహరణ పంచదండి అనేది. ఇక్కడ పంచదండి అనే దగ్గర ఈ ఇగంతకాల కపాల భాగాల కరావేశ దిగువ అనే సూత్రం చేత పూర్వపద ప్రకృతి స్వరం రావాల్సి వస్తుంటే రాదు, ఎందుకంటే ఇది నలోపం అసిద్ధం కావడం వల్ల ఇది నకారాంతమైంది కానీ ఇగంతం కాలేదు. కాబట్టి చెప్పండి ఒకసారి పంచదండి అనేనండి, పంచదండినో అనేది దగ్గర ప్రస్తావన చేయలేదు. నేనే ప్రస్తావన చేశాను, నేను అంటలేదు, మీరు వినండి. అసలు విగ్రహం చెప్పండి, పంచదండి అంటే ఏమిటి, ఎలా చెప్పారు పంచానాం ఈ అంటే అంచేతే మనం అడిగితే గానీ ఇంకోసారి ఆ దృష్టి ఉంటుంది. పంచానాం దండిన్ అంటే దండిని కూడా నకారంతం అంటే ఎన్ని ప్రత్యంతం
ఒక్క నిమిషం. పంచానాం దండినాం సమాహారః అనేనండి. పంచానాం దండినాం సమాహారం ఇని ప్రత్యాంతాలకి ఈ దిగు సమాసం అండి. అప్పుడు పంచదండిన్ అనేది ఈ పంచదండిన్ అనే ప్రాతిపదిక. ఈ పంచదండిన్ అనే ప్రాతిపదికలో నకారానికి లోపం వచ్చింది. నకారానికి లోపం వస్తే పంచదండి అనేది. ఇది ప్రకృతంలో ఇదిగంతమైంది. ఈ దిగంతం కావడం వలన ఇగంత కాల కపాల భగాల శరావేశ దిగువ అనే సూత్రం చేత పూర్వ ప్రవృత్తి స్వరం రావాల్సి వస్తుంటే ఈ నలోపం అసిద్ధం అవుతుంది అని. అది అసిద్ధం కావడం వల్ల ఇక్కడ పంచదండిన్ అని ఉన్నది. అంటే ఇక్కడ ఇంకా మీకు కొంచెం ప్రక్రియ చెప్తేనే స్పష్టంగా ఉంటుందండి. అంటే పంచానాం దండినాం సమాహారః అనే విగ్రహవాక్యంలో పంచన్ను దండిన్ అని ఉందండి. పంచన్ను దండిన్ అనే అవస్థలో ఇక్కడ ఇది దిగు సమాసం కావడం వల్ల ఈ సముదాయానికి అంటే పంచదండి అనేదానికి నకారానికి లోపము పంచదండి. ఇప్పుడు పంచదండి అనేది ద్విగు సంజ్ఞకం కావడంలో దిగోశ్చ అనే సూత్రం చేత నీపు వస్తే ఈ పంచదండి పంచదండి ఈ అనేది. పంచదండిలో ఉన్న ఇకారానికి ఎస్హెచ్ లోపం వచ్చి పంచదండి అనే రూపం సిద్ధించింది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇక్కడ పంచదండి అని ఇచ్చారా? ఒక్క నిమిషం, పంచదండి ఒకటి మొదటికాయగా పంచదీజి ఉదాహరణ ఉంది. పంచదండి ఇది పంచదండి ఇక్కడ ఇది ఇది ఈ ఉదాహరణ మీకు నేను మళ్ళీ చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ ఇది నపుంసకలింగంలో ఉన్నటువంటి ప్రాతిపదిక. నపుంసకలింగంలో ఇది ఇది సమాహారం అంటున్నాం కాబట్టి సమాహారం ఇది నపుంసకలింగంలో ఉండాలి. ఇది నపుంసకలింగంలో ఉంటే పంచదండి అని ఉండాలి. కానీ ఇక్కడ మూలంలో కాశిక మూలంలో పంచదండి అని దీర్ఘాంతంగా కనిపిస్తుంది. కానీ న్యాసంలోను పదమంజరిలోను ఇది నపుంసకలింగంగానే చెప్తున్నారు. నపుంసకలింగంగా చెప్పిన పక్షంలో ఇది పంచదండి అనే ఇకారాంతంగానే ఉంటుంది. అంటే పంచ హ్రస్వాంతంగానే కనిపిస్తుంది నపుంసకలింగంలో. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇది నపుంసకలింగంలోనే. ఒక్క నిమిషం అండి, ఇంకో కాశీ పుస్తకం. ఎందుకంటే పంచదండి అని హ్రస్వాంతమే ఉండాలి.
ఇంకో పుస్తకం అలా ఎలా ఉంది సార్ చూసి చెప్తాను ఒక నిమిషం వచ్చింది. బీజీ అనే సార్ ఇక్కడ ఇక్కడ దీర్ఘం దీర్ఘం చేసేసి పంచ బీజీ ఇత్యత్ర అని ఆపిసారు. అంటే పంచానాం దండినాం సమాహారః అని విగ్రహ వాక్యం చెప్పినప్పుడు పంచదండి అనేది నపుంసకలింగంలో ఉండడం వల్ల ఇది హ్రస్వ దేని హ్రస్వాంతంగానే ఉంటుందండి. ఇప్పుడు పంచదండి అనే దగ్గర నకారానికి లోపం రావడం వలన ఇది ఇగంతం అయింది కాబట్టి ఇగంతకాల కపాల భగాల అనే సూత్రం చేత ఈ పూర్వపద ప్రకృతి స్వరం రావాల్సి వస్తుంటే ఆ నలోపం అసిద్ధం అవుతుంది అని చెప్తున్నారు. నలోపం అసిద్ధమైతే అంటే స్వరవిధి ఎందు నలోపం అసిద్ధం అవుతుంది. నలోపం అసిద్ధం అవుతుంది అని చెప్తే ఇక్కడ ఇది నకారాంతమైనటువంటి ద్విగువుగానే ఉంది కానీ ఇగంతమైన ద్విగువు లేదు కాబట్టి ఇక్కడ ఈ ఇగంతకాల సూత్రం చేత చెప్పినటువంటి పూర్వపద ప్రకృతి స్వరం అనేది రాదు. పంచదండి అని అంటే ఇది హ్రస్వంగా వ్యాఖ్యానాన్ని అంటే న్యాస వ్యాఖ్యానాన్ని ఆశ్రయించుకుని చెప్తున్నానండి. ఇప్పుడు న్యాసంలో ఇట్లాగే చెప్పారు, న్యాసంలో ఇలాగే చెప్పారు కాబట్టి న్యాసాన్ని ఆశ్రయించుకుని మీకు చెప్తా. ఏతావత మనం సుబ్విధికి పుస్తకంలో మీకు పంపించిన పుస్తకంలో పంచ బీజీ అని ఇచ్చారండి. ఇప్పుడు నా దగ్గర ఈ సంస్కృతము న్యాస పదమంజర్లు ఉన్న పుస్తకం వేరేది ఉంది, అది కాకుండా కేవలం కాశిక ఉన్నటువంటి పుస్తకం వేరేది. ఈ కేవలం కాశిక మూలంలో అసలు ఈ పంచదండి అనే ఉదాహరణ ఇవ్వలేదు. కేవలం మీకు పంపించింది దాంట్లో కూడా కేవలం కాశిక మూలమే మీకు నేను పంపించాను, దాంట్లో అసలు ఈ పంచదండి అనే ఉదాహరణ ఇవ్వలేదు, పంచ బీజీ అని ఇచ్చారు. పంచ బీజీ అనే దానికి కూడా పంచానాం బీజినాం సమాహారః అని అక్కడ విగ్రహ వాక్యం, పంచానాం బీజినాం సమాహారః అనే అర్థంలో పంచ బీజీ అనే ఉంటుంది. అక్కడ ఏం చేశారంటే సమాసం సంధి చేసేసి పంచ బీజీత్యత్ర అని కలిపేశారు. ఒకసారి మీకు పంపించిన పేపర్ను ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీరు మీకు కనిపించిందండి. అవునండి పంచబీజీ అనే చూడండి, స్వరవిధు అని ఇచ్చి స్వరవిధు అయిపోయిన తర్వాత పంచార్మం దశార్మం అని ఉదాహరణలు ఇచ్చిన తర్వాత పంచబీజీ ఇత్యత్ర నలోపశాసిద్ధత్వాత్ ఇగంతేతి ఇగంతే దిగావితి పూర్వపద ప్రతి స్వరో నభవతి అని ఇచ్చారు. కనిపించిందండి, కనిపించిందండి రెండో పేజీలో మూడో లైన్ అంటే రెండో పేజీ అంటే రెండు కలిపి వచ్చే చూడండి నలోపశాసిద్ధత్వాత్ ఇటు పక్క దాంట్లో కుడి చేతి పక్క మూడో లైన్ చూడండి. కనిపించిందండి ప్రతిషేధ మీరు నమూనే సూత్రం దగ్గరికి వెళ్ళినట్టున్నారు. దానిలోనే రెండో పేజీ మొదట్లేను అత్ర నలోపస్య అసిద్ధత్వాత్ అర్మే చావన్నం ద్వజితి పూర్వపదస్య ఆధ్యాతత్వం నభవతి అని చెప్పి చూడండి పంచబీజీ ఇత్యత్ర అని, పంచబీజీ ఇత్యత్ర నలోపస్య అసిద్ధత్వాత్ ఇగంతే ద్విగావితి పూర్వపద ప్రకృతి స్వరో నభవతి. కనిపించిందండి అందరికి, భ్రమర్ గారు కనిపించిందండి. నేను అష్టాధ్యాయ డాట్ కామ్ లో చూస్తున్నానండి. డాట్ కామ్ లో ఏమి ఇచ్చారండి, పంచ బీజీ అని ఇచ్చారా పంచదండి అని ఇచ్చారు? ఒక నిమిషం అండి, చూస్తున్నానండి. పంచదండి ఇచ్చారండి,
పంచ దండి అనే దగ్గర దీర్ఘం ఇచ్చారా హ్రస్వం ఇచ్చారండి? దీర్ఘం ఇచ్చారండి. దీర్ఘమే ఇచ్చారా? దీర్ఘం దేనిలో? కాశికలో మీరు చెప్పినట్టు కాశికలో దీర్ఘం ఇచ్చారు. అవును కాశికలో దీర్ఘం ఇచ్చారు. కానీ ఇక్కడ న్యాసంలో న్యాసంలో వికృతులు ఏంటంటే సమాహార ద్విగుహు అని చెప్పి ఈ నపుంసకలింగం అని చెప్పారు. అకారాంత ఉత్తర పదమైన ద్విగువు అంటే స్త్రీలింగంలో ఉంటుంది. కానీ ఇది నకారాంత ఉత్తర పద ద్విగువు కాబట్టి ఇది స్త్రీలింగంలో ఉండాలని లేదు. సనపుంసకమని సమాహార ద్వంద్వము సమాహార ద్విగువు ఎప్పుడు నపుంసక లింగంలో ఉంటాయి. కాబట్టి నపుంసక లింగంలో ఉంటే ఇక్కడ పంచదండి హ్రస్వం ఇచ్చారండి, కానీ కాశికలో దీర్ఘం ఇచ్చారు అని కూడా ఇక్కడే ఇచ్చారు. అక్కడ హ్రస్వం ఇచ్చారని అక్కడ ఇచ్చారండి. హ్రస్వం ఉందండి. అవును న్యాసంలో న్యాసంలో ఉందే మీకు నేను చెప్పా. న్యాసంలో పంచదండి అని హ్రస్వైకారాంతం ఇచ్చారు విత్ ఇన్ బ్రాకెట్స్, కాశికలో పంచదండి అని ఇచ్చారని చెప్పి విత్ ఇన్ బ్రాకెట్స్ ఒక చిన్న ఇది కూడా పెట్టారు. మీరు వెబ్సైట్ లో చూస్తున్నారు? అవునండి. ఓకే, నా ఈ న్యాసం పుస్తకంలో అలా ఇవ్వలే. న్యాస పుస్తకం నా దగ్గర పుస్తకాలు అన్ని లేవండి. పంచదండి రాజేష్ గారు పంచదండి దీర్ఘం ఎలా ఉంటుందండి? ఈ పంచానాం దండినాం సమాహార అనే అర్థంలో పంచదండిన్ అనే ద్విగు సమాసం అండి ఇది. ఇది ఈ సమాహార ద్విగు కావడం వల్ల సనపుంసకం అనే సూత్రం చేతి ఇది నపుంసక లింగంలో ఉంటుంది. నపుంసక లింగంలో ఉండడం వల్ల ఈ సుప్రత్యయము సులోపము నలోపము పంచదండి అని. నేను అడిగింది మీ ప్రశ్న వినకుండా చెప్తున్నారు. పంచదండి హ్రస్వం ఉంటుంది, పంచదండి దీర్ఘానికి కూడా ఉంటుంది అని అడుగుతున్నాను నేను. దీర్ఘం ఎలా ఉంటుంది అనే ప్రశ్నతోనే హ్రస్వమే ఉండాలండి. దీర్ఘం ఎక్కడైనా ఆ పుస్తకాల్లో ఎలా ఉంటుంది నేను చెప్తాను. దీర్ఘం ఉండడానికి అవకాశం లేనప్పుడు నేను చర్చ ఎందుకు? దీర్ఘం ఉందా హ్రస్వం ఉందా అని చర్చ ఎందుకు? దీర్ఘం ఉండే అవకాశం కదా, దీర్ఘం ఉండే అవకాశం లేనప్పుడు దీర్ఘం దీర్ఘానికి ఎలా అవకాశం ఉంది అసలు? దీర్ఘానికి అవకాశం లేదండి. అందుకనే ఇక్కడ పుస్తకంలో అక్షర దోషమా లేకపోతే అర్థం చేసుకోవడంలో ఏదైనా పొరపాటు అనే ఉద్దేశంతో నేను వేరే పుస్తకం చూడమని. ఎలా చేసుకున్నా కూడా ఎలా ఉంటుంది మీకు? పంచానం దండానం అంటే పర్వాలేదు, పంచానం దండానం సమాహార అంటే పంచదండి ఉండొచ్చు. ఒక నకార లోపంకి నకార ఉండే ఉండవు కదా, సిద్ధం ఉండడం సిద్ధం ఉండవు అని మనకి దీంట్లో. అవునండి. మరి అట్టినప్పుడు దండ శబ్దం అయితే ఈకారంతా ఉండొచ్చు, నకారంతం అయితే పంచదండి ఎందుకు ఉంటుంది? దాంట్లో హ్రస్వం ఉందా దీర్ఘం వచ్చిందా ఈ చర్చ అంతా? అది హ్రస్వాంతంగా ఉండడమే కరెక్ట్ అండి. కాకపోతే రెండు చోట్ల అలా ఉండడం వల్ల మనం దాన్ని తప్పు అని చెప్పడం అనే లేకపోతే ఇంకో తెలియలేదండి. అందుకని అందుకని అసలు దీర్ఘం వస్తుంది అంటున్నాను. వచ్చే అవకాశం ఏమిటి దీర్ఘానికి? మీరు విగ్రహవాక్యం చెప్పాడు పంచానం దండానం కదా, పంచానం దండానామం చెప్తే పోనీ దీర్ఘం. మరి నకారం అసిద్ధం అవడం కావాలి కదా, నకారాంతం అయితే పంచానం దండినామం చెప్పదు, దండినామం చెప్తే దీర్ఘం ఎలా వస్తుందండి? అవకాశమే లేదు కదా, నియమంతో ఉండడానికి అవకాశం ఎక్కడ ఉంది? అటు సందేహం లేదు అసలు గంట అరగంట నుంచి చర్చ తప్ప. శర్మ గారు అర్థమైందండి? మీకు భ్రమర గారు కొంత అర్థం ఉండాలి. ఇక్కడ పంచానాం దండినాం సమాహారీర్ఘమని ఈకారం అంటే నియమంతం ఎంతం అనే ప్రశ్నే లేదు. ప్రశ్న అంటే పంచే ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళు తప్పించినా మనం ఉందా కదా, మనకు తెలుసు కదా సిద్ధం కొద్దిదాకా మనం చెప్పగలుగుతాం. కొద్దిదాకా అంటే దాంట్లో సందేహం ఉన్నది. నకారాంతం తీసుకున్నట్లయితే నకారాంతం నకారం నలోపహ అసిద్ధం అవుతుంది కనుక అని చెప్పామంటే దండినామని చెప్పదు, చెప్పక తప్పదు. దండినామని చెప్పండి, నకార లోపం అసిద్ధమైన తర్వాత దీర్ఘంగా ప్రసక్తి ఏముంది ఇక్కడ? అర్థమైందా రాజేష్? అవునండి. అంటే మీరు చెప్పింది మునుపటి పంచదండి అంటే స్థిరపరచుకోండి. వాళ్ళు మీకు మైకు నాకు అభిప్రాయం ఉంది కదా స్పష్టంగా నిర్బంధం. అవునండి. అంటే ఇప్పుడు దీర్ఘం వచ్చే అవకాశం లేదు, వస్తే వివాహేదా రావాలి. వివాహం ఎందుకు వస్తుంది? నకారాంతానికి రాదు కదా. అవునండి. అది సందేహం అక్కర్లేదు, ఇంకా మనం నిశ్చయం చేయించుకొని వాళ్ళ తప్పులు వెళ్ళినప్పుడు ఏదైనా అర్థమవుతుంది కదా శర్మ గారు?
మీరు చెప్తున్నా అదే మిగతా వాళ్ళు రామకృష్ణ అంచేత మీకు ఇష్టం ఉన్నది బాగానే అదృష్టం చెప్పండి రాజేష్ తర్వాత తర్వాత స్వర విధి ఉదాహరణలు చూసామండి తర్వాత సౌమ్యా విధులు అండి సౌమ్యా విధుల్లో పంచ బ్రాహ్మణ్య దశ బ్రాహ్మణ్య అనే వీటిల్లో పంచ అంటే రెండు వ్యస్త పదాలేనండి పంచ బ్రాహ్మణ్య దశ బ్రాహ్మణ్య అనేది అనే వీటిల్లో పంచన్ను దశన్ను అనేవి రెండు కూడా నకారాంతాలు ఈ రెండింట్లో నకారాలకి నలోప ప్రాతిపదికాంతస్యం లోపం వచ్చింది లోపం వచ్చిన తర్వాత ఇది అదంతమైనది కాబట్టి ఇది అదంతత్వాత్ టాప్ రావాల్సి వస్తాం నలోపం వచ్చిన తర్వాత పంచ దశ అనే రెండు చోట్ల కూడా నలోపం వచ్చిన తర్వాత ఇది అదంతం కాబట్టి అదంతత్వాత్ టాప్ రావాల్సి వస్తుంటే సౌమ్యా విధి అందు అసిద్ధ నలోపం అసిద్ధం అవుతుంది అంటే సౌమ్యా విధి అంటే ఏంటిది అంటే ఇక్కడ పంచన్ను దశన్ను అనే రెండు కూడా నకారాంతములైనటువంటి సంఖ్యావాచకాలు కాబట్టి ఈ రెండింటికి కూడా స్నాంత షట్ అనే సూత్రం చేత షట్ సంజ్ఞం స్నాంత షట్ అంటే నకారాంత షకారాంత సంఖ్యావాచకాలకి షట్ అనేటటువంటి పేరు వస్తుంది అని ఇది నకారాంతమైనటువంటి సంఖ్యావాచకం కావడం వల్ల దీనికి షట్ అనే పేరు ఉంది ఇప్పుడు దీనికి నలోపం వచ్చిన తర్వాత ఈ షట్ షట్సంజ్ఞని ఆశ్రయించుకుని నషట్ స్వస్రాదిభ్య అనే సూత్రం చేత తాపది ప్రతిషేధం రావాల్సి వస్తుంది అర్థమైందండి అంటే తాపు ప్రతిషేధం వస్తుంది సిద్ధిస్తుంది రావాల్సి వస్తుంది అని కాదు తాపు ప్రతిషేధం సిద్ధించి పంచ బ్రాహ్మణ్య దశ బ్రాహ్మణ్య అనే ప్రయోగాలు సిద్ధిస్తాయి అన్నమాట స్వర సంజ్ఞా విధు పంచ బ్రాహ్మణ్య దశ బ్రాహ్మణ్య ఇది నలోపస్య అసిద్ధత్వాత్ అంటే ఇది నలోపం అసిద్ధం కావడం వల్ల ఇది నకారాంత సంఖ్యావాచకం అయ్యింది నకారాంత సంఖ్యావాచకం కావడం వల్ల స్నాంతాషట్ అని షట్సంజ్ఞ షట్సంజ్ఞ నాశనించుకుని అషట్ స్వస్రాదిప్య అనే సూత్రం చేత దీనికి తాప్ ప్రతిషేధం కూడా సిద్ధిస్తుంది ఇది నకార లోపానికి అసిద్ధత్వం లేకపోతే ఇక్కడ అకారాంతత్వం ఉంటుంది అకారాంతత్వం ఉంటే షట్సంజ్ఞ ఉండదు షట్సంజ్ఞ లేకపోతే ఈ టాప్ ప్రతిషేధం రాకపోవలసి వస్తుంది టాప్ని నిప్పుని ప్రాప్తి ఎక్కడ ఉందండి స్వస్నాథులకు టాప్ ప్రాప్తి ఉందా షట్ షట్సంజ్ఞ ఉంది కదండి అవునండి నా షట్ స్వస్ర షట్ సంజ్ఞ అయితే నాంతత్వాత రెండింటిగా చెప్పాము ఇంకా వస్తుందండి టాప్ని టాప్ దృష్ట్యా నలో టాప్ దృష్ట్యా నలోపము అసిద్ధము దానికి కూడా షట్ స్వస్రాధిపే సూత్రం సూత్రం ఏమని అర్థం చెప్పండి నా షట్ స్వస్రాధిపే సూత్రం ఏం చెప్తున్నారు కంటే స్వస్రాధులు నా షట్ స్వస్రాధిపే సూత్రం చేత ఏం నిషేధిస్తున్నారు చెప్పండి భ్రమర గారు చూడండి రాజేష్ సూత్రం చూడండి రెండునండి షట్సంజ్ఞ కలిగిన ప్రాతిపదిక కంటే అలాగే స్వస్రాధుల కంటే పరంగా నీపు టాపులు రావు నీపు టాపులు అన్నారా అంటే టాప్ నీపులు రావనా రెండు రెండు నిషేధిస్తున్నారండి అదే మొట్టమొదటి ఏమో నీపు టాపులు నీపు టాపులు రెండునా ఒకవేళ టాప్ ఒకటేనా రెండు అండి స్వస్రాధులు అంటే నీపే ఒకటే కదా నాంతాలకి ఇప్పుడు దానికి ఇంకా అక్కడ చాలా విచారం ఉందండి రెండింటికి నిషేధమేనండి నీపుకి చెప్పారండి ప్రకృతంలో టాప్ ను ఆశంకించి దానికి నిషేధం చూపిస్తున్నారండి ఇంకా ఇక్కడ చాలా విచారం ఉంది ప్రకృతంలో నిషేధం ప్రస్తుతంలో అదంతత్వాత టాప్ అవునండి అంటే నాంతత్వ పంచం నకారంతో ఉంది కూడా కదా అవునండి కాదు అవునండి స్నాంతాశక్తి అనే షట్సంజ్ఞ దృష్ట్యా నలోపం అసిద్ధం కావడం వల్ల షట్సంజ్ఞ దృష్ట్యా నలోపం అసిద్ధం కావడం వల్ల ఇది షట్సంజ్ఞ కలిగింది అయింది కాబట్టి షట్సంజ్ఞకమైనటువంటి దీనికంటే ఈ టాప్ అనేది రాదు నషట్ స్వస్రాది సూత్రం చేసి నిషేధం ప్రవర్తిస్తుంది
తపశ్చ నశత్ సహస్రాదిభ్యః ఇది తాప ప్రతిషేధో భవతి అంటే తాపకి ప్రతిషేధం సిద్ధిస్తుంది దాని తర్వాత ఇంకా ఇక్కడ ఆశంకిస్తున్నారు తదేతత్ ప్రయోజనం కథం భవతి యది ప్రతికార్యం సంజ్ఞా ప్రవృత్తి ఇత్యేతత్ దర్శనం యాహి జస్యశో లుగర్థ షట్సంజ్ఞా ప్రవృత్య తయా స్త్రీ ప్రత్యయ ప్రతిషేధో న క్రియతే ఇది సా పునః ప్రవర్తయితవ్య ఇది అంటే ఇక్కడ ఈ దీనికి నిషేధం ఎలా సిద్ధిస్తుంది అని అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఒక సంజ్ఞను ఆశ్రయి అంటే ఒకటే సంజ్ఞ సంజ్ఞని చెప్పి ఆ ఒక్క సంజ్ఞను ఆశ్రయించుకుని ఆ సంజ్ఞాన్ని నిమిత్తంగా చేసుకుని వచ్చే కార్యాలన్నింటినీ నిషేధం చెప్పడం అనేది ఒకటి అలా కాకుండా ఒక సంజ్ఞని చెప్పి ఆ సంజ్ఞని బట్టి ఒక కార్య నిషేధము మళ్ళీ దానికి ఇంకొక సంజ్ఞని చెప్పి మళ్ళీ దానికి ఇంకొక కార్య ప్రవృత్తి లేదా ఇంకొక కార్య నిషేధము లేదా అలా అంటే ఎన్ని సంజ్ఞా నిమిత్తక కార్యాలు ఉన్నాయో అన్ని సంజ్ఞా నిమిత్తక కార్యాల దృష్ట్యా అన్నిసార్లు సంజ్ఞని చెప్పాలి అనేది ఒక అభిప్రాయం అనమాట అంటే ఇక్కడ ప్రశ్న ప్రకృతంలో మనకి ఏంటంటే పంచన్ను షస్సు అనే రెండు అవస్థల్లో ఇది నాంతమైనటువంటి సంఖ్యావాచకం కావడం వల్ల దీనికి షట్సంజ్ఞ ఉండడం వలన స్నాతా షట్ అనే సూత్రం చేసి షట్సంజ్ఞ ఉండడం వలన దీనికి షడ్వ్యో లుక్ అనే సూత్రం చేత షట్సంజ్ఞ కంటే పరంగా ఉన్నటువంటి జస్యశ్యులకి లుక్ వచ్చేస్తే పంచన్ను దశన్ను అని ఉన్నాయి వీటిల్లో నకారానికి లోపం వచ్చి పంచ దశ అనే రెండు రూపాయలు సిద్ధించాయి ఇక్కడ ప్రశ్న ఏంటి ఇంతకు పంచ దశ అనే రూపాలు సిద్ధించడం కోసమే షట్సంజ్ఞ కావాలి కాబట్టి షట్సంజ్ఞను ఆశ్రయించుకుని చెప్పే ఒక కార్యమేమో షడ్వ్యో లుక్ అనే సూత్రం చేసి చెప్పినటువంటి లుక్కు అలాగే షట్సంజ్ఞను ఆశ్రయించుకుని చెప్పే ఇంకొక కార్యము ఈ నషట్ సస్రాదిభ్యహ అనే సూత్రం చేసి చెప్పినటువంటి ఈ నీప్ తాపు నిషేధాలు ఇప్పుడు ఈ ఒకటేసారి షట్సంజ్ఞని చెప్పి ఈ ఒకసారి షట్సంజ్ఞని చెప్పడం వల్ల షట్సంజ్ఞా నిమిత్తక కార్యాలన్నీ ప్రవర్తిస్తాయి అని చెప్పడం ఒకటి లేదు ఎన్ని షట్సంజ్ఞా నిమిత్తక కార్యాలు ఉన్నాయో ఆ కార్యదృష్ట్యా అన్నిసార్లు షట్సంజ్ఞని చెయ్యాలి అనేది ఒకటి రెండు పక్షాలు ఎన్ని కార్యాలు ఉన్నాయో అన్నిసార్లు సంజ్ఞని చెప్పాలి అనేది ఒక మతము ఒకసారి సంజ్ఞని చెప్పి ఆ సంజ్ఞను ఆశ్రయించుకుని వచ్చే కార్యాలన్నీ వస్తాయి అని చెప్పడం ఇంకొక మతం అర్థమైందండి అంటే మొట్టమొదటే షట్సంజ్ఞని చెప్పడం వలనే మనం జస్సులకి రెండింటికి కూడా లుక్ చెప్పాం ఇంతకుముందు మనం కతి శబ్దం దగ్గర చూసాం కతి శబ్దం దగ్గరే కతి జస్ అనే అవస్థలో కతి షస్ అనే అవస్థలో రెండు చోట్ల కూడా కతి అనే దానికి షట్సంజ్ఞ అని చెప్పి షడ్భ్యో లుక్ అనే సూత్రం చేత దానికి లుక్ని చెప్పి అప్పుడు కతి అనే రెండు ప్రథమ బహువచనంలోను ద్వితీయ బహువచనంలోను కతి అనే రూపమే సిద్ధించింది ఇప్పుడు ఇక్కడ కూడా ఈ పంచన్ అనే దానికి కూడా ముందే షట్సంజ్ఞ షట్సంజ్ఞను ఆశ్రయించుకుని చెప్పే కార్యమేమో జస్సులకు లుక్కు అదొక కార్యము అలాగే షట్సంజ్ఞను ఆశ్రయించుకుని చెప్పే ఇంకొక కార్యమేమో ఈ టాప్ నిషేధం ఇప్పుడు ఈ రెండు కూడా ఒకటేసారి షట్సంజ్ఞను చేయడం వల్ల వస్తాయి అనేది ఒక మతము రెండు కార్యాలు ఉన్నాయి కాబట్టి రెండు సార్లు కూడా షట్సంజ్ఞను చెయ్యాలి అనేది ఇంకొక మతం అర్థమైందండి రెండు మతాలు ఇక్కడ చూపిస్తున్నా అంటే మొట్టమొదట ఒకటేసారి షట్సంజ్ఞని చెప్పి ఆ షట్సంజ్ఞను ఆశ్రయించుకుని అన్ని కార్యాలు వచ్చేస్తాయి అన్న పక్షంలో ముందే మనకి షట్సంజ్ఞ వచ్చేసింది కాబట్టి అంటే పంచంగ అనే దానికి షట్సంజ్ఞ ఉండడం వల్లనే జస్యస్సులకు లుక్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నలోపం వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి నలోపానికి అసిద్ధత్వాన్ని చెప్పుకొని మళ్ళీ మనం దీనికి షట్సంజ్ఞని చెప్పుకోకర్లేదు ఎందుకంటే ముందే మనం షట్సంజ్ఞని చెప్పాం కాబట్టి అర్థమైందండి
నలోపానికి అసిద్ధత్వాన్ని చెప్పుకొని షట్సంజ్ఞని ఎప్పుడు చెప్పుకోవాలి అంటే ఎన్ని సంజ్ఞా కార్యాలు ఉన్నాయో అన్నిసార్లు సంజ్ఞ ప్రవర్తిస్తుంది అనే చెప్పుకున్న మతంలో మళ్ళీ రెండోసారి కూడా షట్సంజ్ఞని చెప్పాల్సి వస్తుంది. అర్థమైందండి? అర్థమైందండి. పంచన్ను జస్ట్ పంచన్ను దశన్ను జస్ట్ అని రెండు ఉన్నాయండి. పంచన్ను జస్సు దశన్ను జస్సు. ఇప్పుడు ప్రథమ బహువచన వివక్షలో రెండు చోట్ల మనం చూసాం. ఇప్పుడు పంచన్ను అనేది ఎటువంటిది అయింది? నకారాంతమైనటువంటి సంఖ్యావాచకమైన పదం అయింది. పంచన్ను దశన్ను అనేది కూడా ఆ నకారాంతమైనటువంటి సంఖ్యావాచకం అనేది అయ్యింది. కాబట్టి ఈ రెండింటికి కూడా శ్నాంత షట్ అనే సూత్రం చేత షట్సంజ్ఞ ఉంటుంది. షట్సంజ్ఞ ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? షడ్భ్యో లుక్ అనే సూత్రం చేత పంచన్ను దశన్ను అనే దానికంటే పరంగా ఉండే జస్ ప్రత్యానికి లుక్. అప్పుడు పంచన్ దశన్ అని మాత్రం మిగిలేదు. ఇప్పుడు నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత నకారానికి లోపం వచ్చి పంచ దశ అనే రూపాలు సిద్ధించాయి. ఇది మనం శబ్ద ప్రక్రియను ఆశ్రయించుకుని చెప్పింది. అంటే ఇక్కడ మొట్టమొదటే మనం ఈ షట్సంజ్ఞని చెప్పి, షట్సంజ్ఞని చెప్పిన తర్వాత మనం జస్సులని అదే జస్టిస్లకు లుక్ చెప్పాం. అర్థమైందండి? అంటే ముందే షట్సంజ్ఞ అని చెప్పాం కాబట్టి ఆ షట్సంజ్ఞ ఆ నలోపం వచ్చిన తర్వాత కూడా ఉంటుంది అనే పక్షంలో, అంటే ముందు చేసినటువంటి సంజ్ఞ ఇప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఒక కార్యం షడ్య లుక్ అనే సూత్రం చేసి చెప్పినటువంటి లుక్ ప్రవర్తిస్తుంది, రెండవ కార్యం నషత్ సుస్రాదిభ్య అనే సూత్రం చేసి చెప్పినటువంటి టాప్ ప్రతిషేధం కూడా సిద్ధిస్తుంది. అంటే రెండు కూడా ఒకటేసారి సిద్ధిస్తాయి. ఒకటేసారి షట్సంజ్ఞని చేయడం వల్లనే రెండు సిద్ధిస్తాయి. అలా కాదు, ఎన్ని సంజ్ఞ కార్యాలు ఉన్నాయో అన్నిసార్లు సంజ్ఞ ప్రవర్తిస్తుంది అనే మతంలో ఈ నషత్ సుస్రాదిభ్య అనే సూత్రం చేత ఈ టాప్ నిషేధం చేయబోతూ ఉండగా మళ్ళీ దీనికి షట్సంజ్ఞ చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ షట్సంజ్ఞ చెప్పాలి అంటే నలోపం అసిద్ధం అయితేనే వస్తుంది. నలోపం ఉన్నట్లయితే షట్సంజ్ఞ రాదు. అర్థమైందండి? నకారం ఉంటేనే షట్సంజ్ఞ. నలోపం అసిద్ధం అయితే నకారం ఉంటుంది. నకారం ఉంటే ఇది నకారాంత సంఖ్యావాచకం అవుతుంది. నకారాంత సంఖ్యావాచకం అయితే నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత షట్సంజ్ఞ వస్తుంది. తదేతత్ ప్రయోజనం కథం భవతి. తదేతత్ ప్రయోజనం కథం భవతి అంటే ఈ నలోపానికి అసిద్ధ సంజ్ఞావిధి ఎందు నలోపానికి అసిద్ధత్వం చెప్పడం అనే ప్రయోజనం ఎలా సిద్ధిస్తుంది? ఎది ప్రతికార్యం సంజ్ఞా ప్రవృత్తి ఇత్యేతత్ దర్శనం. అంటే ప్రతికార్యం సంజ్ఞా ప్రవృత్తి, ఎన్ని కార్యాలైతే ఉన్నాయో అన్ని కార్యాల దృష్ట్యా సంజ్ఞ అనేది ప్రవర్తిస్తుంది అనే దాన్ని ఆశ్రయిస్తే ఇత్యేతత్ దర్శనం. అంటే ఈ అభిప్రాయాన్ని ఆశ్రయించిన పక్షంలో ఇప్పుడు చెప్పినటువంటి ప్రయోజనం సిద్ధిస్తుంది. అర్థమైందండి? అర్థమైంది. యాహి దాన్నే ఇంకా వివరిస్తున్నారు. యాహి జస్సెసో లుగర్థ షట్సంజ్ఞా ప్రవృత్త. అంటే ఏదైతే జస్సెస్ ప్రత్యాలకు లుక్ రావడం కోసం షట్సంజ్ఞ ప్రవర్తించిందో తయా స్త్రీ ప్రత్యయ ప్రతిషేధో నక్రియతే ఇది సా పునః ప్రవర్తయితవ్యా. అంటే ఇంతకుముందు షట్సంజ్ఞని చెప్పి అదే షట్సంజ్ఞ చేత మళ్ళీ టాప్ నిషేధం అనేది చేయకుండా ఉండడం కోసము మళ్ళీ ఇంకోసారి షట్సంజ్ఞని చెప్పి ఇంకోసారి షట్సంజ్ఞని చెప్పడం వల్ల ఈ షట్సంజ్ఞ ప్రయుక్త కార్యము టాప్ నిషేధము అని చెప్పడం కోసం మళ్ళీ సంజ్ఞను చెప్పాలి. ఈ మళ్ళీ సంజ్ఞను చెప్పాలి అంటే నలోపం అసిద్ధం కావాలి. నలోపం అసిద్ధం కావాలంటే సంజ్ఞ విధి ఎందు నలోపం అసిద్ధం అవుతుంది అనే విషయాన్ని అంగీకరించాలి. అర్థమైందండి? యాహి జస్సెసో లుగర్థ షట్సంజ్ఞా ప్రవృత్త. అంటే జస్సెసులకి లుక్ రావడం కోసం ఏదైతే షట్సంజ్ఞ అనేది ప్రవర్తించిందో తయా స్త్రీ ప్రత్యయ ప్రతిషేధో నక్రియతే ఆ షట్సంజ్ఞ చేత స్త్రీ ప్రత్యయానికి టాప్ ప్రత్యయానికి ప్రతిషేధం నక్రియతే చేయబడటం లేదు. కాబట్టి మళ్ళీ షట్సంజ్ఞని చెప్పాలి. కాబట్టి సా పునః ప్రవర్తయితవ్య అంటే మళ్ళీ దానికి షట్సంజ్ఞని చెప్పడం కోసం సంజ్ఞావిధో నలోప అసిద్ధో భవతి అనే విషయాన్ని అంగీకరించాల్సి వస్తుంది. అర్థమైందండి అందరికి? ఒకటే సంజ్ఞని చెప్పి
ఆ ఒకటే సంఘం వల్ల రెండు మూడు కార్యాలు చెప్తాము అనే పక్షంలో అసలు ఈ సౌమ్యావిధి ఎందు దీనికి ఇది ఉదాహరణగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఎన్ని కార్యాలు అయితే ఉన్నాయో అన్ని కార్యాల దృష్ట్యా అన్నిసార్లు సౌమ్యని చెప్తాము చెప్పాలి అనే అభిప్రాయంలో మాత్రం ఈ సౌమ్యావిధి కావాల్సి వస్తుంది, సౌమ్యావిధి ఎందు ఇది ప్రయోజనంగా ఉండాల్సి వస్తుంది అని. దాని తర్వాత తుగ్విధు, తుగ్విధికి ఉదాహరణ చెప్పండి. నమస్తే, ఒక్కసారి విషయాన్ని అనువదించగలుగుతారా? ఇంకా వినగానే అర్థమైంది కానీ అండి, చెప్పే అంత అర్థం కాలేదు. మళ్ళీ ఇంకొకసారి ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేయండి. స్పష్టంగా చెప్పారు ఆయన, నాకైతే స్పష్టంగా అర్థమైంది, కాకపోయింది అంటే మీరంటే మీరే కాదు శర్మ గారు అనే మీరే ప్రయత్నం చేయండి, ఎంత అర్థమైతే అంత అర్థం అవుతుంది. రాజేష్ గారు చాలాసార్లు అంటూ ఉంటాను, మనం చెప్తేనే మనకి తెలిసినట్లు లెక్క, చెప్పకపోతేనండి తెలిసినట్టు అనిపిస్తుంది. నట్టు అనిపించడం కాదు, నోరిప్పి ముఖం ఉద్ఘాట వక్తవ్యం. మేము ప్రయత్నం చేయండి అమ్మా, ప్రయత్నం చేయండి. మనకేమిది క్లాసే, ఇదేం పరీక్ష కాదు కదా. మీకు మీరు ఎక్కడ ఆగిపోతే అక్కడ చెప్తారు. మాకు మాకు రావట్లేదా ఈ సందేహ తొట్టుపట్లు? చెప్పండి అమ్మా, ప్రయత్నం చేయండి అమ్మా, ప్రారంభించండి. వారు శర్మ రాజు గారు ప్రభుగారు ఎవరో ఒకటి సహాయం చేస్తారు. మీరు ఒక్కరి మీద భారం ఆ పైన శర్మ గారు ఇంకో ప్రశ్న. ఇప్పుడు కతి శబ్దాన్ని కూడా జస్టిస్ లుక్ చెప్పారు కదా, కతి కతి అని. ఎలా వచ్చింది కతి శబ్దానికి? జస్ప్రచయం చేసిన షస్ప్రచయం చేసిన లుక్ వచ్చి కతి అని మిగిలింది కదా. కతి జనాహ, కతి బాలిక ఇలా అంటాం కదా. జస్సు శిష్యకు లుక్ ఎలా వచ్చింది? వీళ్ళు లుక్ అంటే కనబడకుండా పోతున్నాయి కదా ప్రచయాలు రెండు కూడా. పర్వాలేదు, మీరు కొంచెం ఆలోచించండి, సమస్య ఏం లేదు. మీ అందరికీ పరీక్ష అది కాదు, మా అర్థం చేసుకుంటున్నారు కనుక ఒకసారి చెప్పండి అమ్మా, ప్రారంభించండి భ్రమర గారు. ఇది మళ్ళీ నేను ఇంకొకసారి చదవాలండి. ఇప్పుడు విన్నప్పుడు అర్థమైంది, ఇంకొకసారి చదివితే నేను ఇంకొకరికి చెప్పగలిగినంత వస్తుందా అండి? మీరు అర్థమైంది అన్నప్పుడు చెప్పి ప్రారంభించాలి కదా. అయితే ఒక్కసారి చూస్తున్నాను అర్థమైందా అని అడుగుతున్నాను. వంద సార్లు అర్థమైనప్పుడు కొంచెం ప్రస్తావన చేయండి, చేస్తే ఎవరో వాళ్ళు అందుకుంటారు. శర్మ గారు మీరు ప్రస్తావన చేస్తారు ఒకసారి, వారు చెప్పింది చెప్పిన దానికి కొంచెం. ఈ పంచము దిశం శబ్దంలో అరికెత్తుకుంటా పంచం చారు కదా, పంచము దశం సప్తము నవము అవునండి. రాజేష్, రాజేష్ గారు అవునండి అవునండి, ఒకటి చెప్తే సరిపోతుంది. ఆయన ఏదో ఊతంలో పంచమ దశను అనేస్తారు, మీరు చెప్పండి మాస్టర్. ఇక్కడ గ్రంథంలో రెండు ఇచ్చారండి, అందుకని రెండు చెప్పారు. అంటే నవన్న చేసుకునే పాపం ఏంటి, సప్తంలో నవన్నో చేసుకునే పాపం ఏమిటి? అదే చెప్పండి శర్మ. అంటే నకార లోపం జరిగిన తర్వాత మనకి మన టాప్ ప్రత్యయం కానీ వచ్చినట్టయితే దానికి చెప్పింది ముఖ్యమైన విషయం ఏంటంటే నాంతా షట్ అంటే ఇది చెప్పుకో, ఇది చెప్పుకో నకార మొదట అది అవి నకార షకారాలు అది అది మాట్లాడి చెప్పండి. అంటే నకార షకారాలు సౌగకాలు కదండి, నకారాంతాలు నకారాంతాలు అంటే నకారాంతాలు అంటే ఏమవుతాయి? పంచన్న అండి, పంచన్న ఒకటే కాదు కదా, పంచన్న సప్తన్న నవాన్ని షష్ శబ్దం ఒకటే అవుతుంది. శాంతం షష్ ఒకటే ఉంది కదా, చెప్పండి. నకారాంత షకారాంతాలు కంటే ఏ సౌమ్యం ఉంటుంది? షట్ అనే సౌమ్యం అండి, స్నాంతా షట్ సూత్రంలోనే
అంటే స్నాంతాహని విసర్గుందా స్నాంతా షట్ అనే ఉందా స్నాంతా షట్ మరి స్నాంతా అంటే అర్థం ఏంటి అంటే రాజేష్ అక్కడ ఏదైనా అనుమతిగా వస్తుందండి స్నాంతా సంఖ్య అనమాట అంటే శాంతానాంతశ్చ సంఖ్య అని అదే లేకపోతే స్నాంతా అని ఉండాలి కానీ అదే స్నాంత బాగుందండి ఇప్పుడు అర్థమైంది కదండి శర్మ గారు సంఖ్యావాచకం అయితే ఎందుకంటే షకారంతా సంఖ్యావాచకాలు కాకుండా ఉన్నాయి కదా పరావృషు శబ్దాలు ఉన్నాయి దిశు త్రిషు లాంటివి నకారంతో కూడా బోర్డులు ఉన్నాయి బాగుంది సంఖ్యావాచకమైనటువంటి షకారంతో నకారాలుగా షట్ అని సౌమ్య కదా షట్ అనేది కేవలం సౌమ్య షట్ అంటే ఆరు అని అర్థం కాదు కదా గురువు గారు చెప్పండి షకారాంతరే షట్ సౌమ్య వచ్చింది తర్వాత లోకం చెప్పారు కదా షట్ సౌమ్య పొందినటువంటి వాటికంటే పరంగా జస్టి అని చెప్పండి మాస్టర్ చెప్పండి స్నాంత షట్టు తర్వాత పంచన్న జస్సు పంచన్న శస్సు అని ఉంటాయి కదా అలాగే పంచన్న శస్సు అని ఉన్నా కూడా స్నాంత షట్ అని షట్ సౌమ్య ఉంది కనుక షడ్భ్య లుక్ అని సూత్ర షడ్భ్య లుక్ అని ఆ జస్సుకి శస్సుకి లుక్ వచ్చింది కదా వస్తే ఏం మిగిలింది పంచన్న అనే మిగిలింది శస్సు జస్సు పోయిన ఇక్కడ పంచన్న ఉంది ఇక్కడ శస్సు దగ్గర పంచన్ననే ఉంది కదా తర్వాత తర్వాత ఏం చెప్పారు నకార లోపం అంతే కదా ఈ పంచశస్సులు ఎప్పుడైతే తీసారు ఈ పంచానికి నకార నలోపహ ప్రాతిపదిక కదా చెప్పండి లోపం తర్వాత మనకి అజంతా సూత్రం చేత చెప్పండి సూత్రం కూడా చెప్పండి నేను సగం సగం జోయట్ కాదు కదా హీరో సగం సగం అజాజ్యత స్టాప్ సూత్రం చేత టాప్ ప్రత్యయం రావాల్సి ఉండగా ఆ టాప్ నలోపహ ప్రాతిపదిక నకార లోపం చెప్పండి నకార లోపం చెప్పండి సూత్రం చెప్పండి మాట తర్వాత అజాత్యత స్టాప్ సూత్రం చేత టాప్ ప్రత్యయం దాని మీద వచ్చినట్టయితే దాన్ని టాప్ ఎందుకు రావాలి అవతల విశేషం మీరు పంచ అనేటువంటిది పంచ పురుషాహ చెప్తున్నారా పంచ బాలికాహ చెప్తున్నారా దృష్టి మీకు ప్రసక్తి అర్థమైంది కదండి ఇప్పుడు స్త్రీత్వ వివక్ష గురించి పంచ బాలికాహ కదా బ్రాహ్మణ్య ఏదో ఒకటి బ్రాహ్మణ్య అని చెప్పండి ఏదో ఒకటి పంచ బాలికాహను పంచ గావాహను ఏదో తీసుకోండి అంటే స్త్రీ రంగంలో స్త్రీత్వ పరిచయాన్ని ద్యోతన చేస్తూ అదంతతో టాప్ చేసుకోబోతున్నారు అంతే కదా చెప్పండి దాన్ని నిషేధం చేస్తూ నషస్రాది జేహ సూత్రం చేత నషట్ స్వస్రాది ఆపేసాడు మాస్టర్ పూర్తిగా స్వస్రాదుల కంటే నషట్ స్వస్రాదిభ్య కాదు డోంట్ షట్ ఇట్ నషట్ అంటున్నారు చేయొద్దు అంటున్నారు దాని చేత ఏం చేస్తున్నారు టాపిక్ నిషేధం అండి అది కావాలా అక్కర్లేదా రెండో పక్షాలు చెప్పారు అక్కడ ఇప్పుడు చెప్పండి తర్వాత బాగుంది దాని చేత టాప్ వస్తుంటే నిషేధించారు పంచ బాలికాహనే ఉంటుంది అంతే కదా అయితే ఇది అక్కర్లేదు అని ఒకటి చెప్పారు మీకు గుర్తుంది లేదు అంటే ఇక నకార లోపం ఏం చేసింది నషస్రాదిభ్య బాగా చెప్పేశారు తర్వాత ఏం చెప్పారు రేపు చాలు అని చెప్పండి గదాగా చెప్పాను కదా ఇది కావాలి అక్కర్లేదనే విషయం రేపు చెప్తారు రాజేష్ చెప్పండి మంచిగా కొంచెం తీసుకున్నట్టు
కూడా చెప్పండి శర్మ గారు. కతి అన్నప్పుడు కతి కంటే పరంగా వస్తుంది చెప్పగలుగుతారా? లేదండి. పర్వాలేదు చెప్పండి. కతి అనేది శబ్దం ప్రస్తావన చేశారు, కతి శబ్దం కూడా ప్రస్తావన చేశారు కదా. చెప్పండి. కతి బాలక కతి ఇప్పుడే చెప్పారు, ఎందుకు చెప్పింది తెలియని కతి శబ్దం కూడా చెప్పండి. ఇక్కడ సంజ్ఞావిధికి ఉదాహరణలు చూసామండి, తర్వాత తుగ్విధికి ఉదాహరణ ఇస్తున్నారు. ఇక్కడ తుగ్విధౌ వృత్రహభ్యాం వృత్రభి ఇది నలోపస్య అసిద్ధత్వాత్ హ్రస్వస్య పితి కృతి తుక్ ఇది తుమ్న భవతి. అంటే ఇక్కడ వృత్రం హతవాన్ అనే అర్థంలో వృత్ర అనే ప్రాతిపదిక అండి, వృత్రహన్ అనే ప్రాతిపదిక. ఈ వృత్రహన్ అనే ప్రాతిపదిక కంటే తృతీయ ద్వివచనంలోను తృతీయ బహువచనంలోను భ్యాం ముందు ద్వివచనంలో చూద్దాం. తృతీయ ద్వివచనంలో భ్యాం ప్రత్యయం చేయగా వృత్రహన్ను భ్యాం అని ఉన్నది. ఈ వృత్రహన్ను భ్యాం అనే అవస్థలో నకారానికి లోపం వచ్చింది నలోప ప్రాతిపదికాంతస్య అని. ఇప్పుడు దీని తర్వాత భ్యాం అనేది ప్రత్యయం ఉన్నది. భ్యాం అనేది హలాది ప్రత్యయం కావడం వల్ల నకారానికి లోపం వచ్చి ఉత్తరభ్యాం అని అయింది. ఇప్పుడు ఇక్కడ ఆశంక ఏంటంటే, ఇక్కడ ముందు క్విప్రత్యయం చెప్పాము, ఆ క్విప్రత్యయం అనేది కృత్సంజ్ఞ కలిగినటువంటి ప్రత్యయం, కృత్ప్రత్యయము. ఆ కృత్సంజ్ఞని అంటే దానికి ప్రత్యయ లక్షణాన్ని ఆశ్రయించి ఈ హ్రస్వస్య పితి కృతి తుక్ అనే సూత్రం చేత తుగాగమం రావాలి కదా అని ప్రశ్న. అంటే వృత్రహ నలోపం వచ్చిన తర్వాత ఈ వృత్రహ అనే అంగం ఎటువంటి అంగం ఏంటంటే హ్రస్వాంతమైనటువంటి అంగం ఏంటి. హ్రస్వాంతమైనటువంటి అంగం ఉన్నట్లయితే దానికి తుక్ అనే ఆగమం వస్తుంది. పిత్త అయినటువంటి కృత్తు పరంగా ఉంటే అని అండి. హ్రస్వాంతమైనటువంటి అంగానికి తుక్ అనే ఆగమం వస్తుంది, పిత్తైన కృత్తు పరంగా ఉంటే అని. ఇప్పుడు నలోపం రావడం వల్ల ఇది హ్రస్వాంతమైన అంగమైంది వృత్రహ అనేది. ఇప్పుడు ప్రత్యయ లక్షణం చేత క్విప్రత్యయాన్ని ఆశ్రయించి అంటే దానిలో ఆ క్విప్ అనేది ఎటువంటిది అయింది, పిత్తయింది కృత్తు కూడా అయింది. కాబట్టి ఈ పిత్తైనటువంటి కృత్పరకత్వం ఉండడం వలన ఈ దానికంటే ముందు ఉన్నటువంటి హ్రస్వాంతమైన అంగానికి వృత్రహ అనే దానికి తుక్ అనే ఆగమం రావాల్సి వస్తుంది. ఆగమం రావాల్సి వస్తుంటే తుగ్విధో నలోపహ అసిద్ధో భవతి అని చెప్తున్నారు. అంటే తుగాగమం చేయబోతూ ఉండగా కృతి తుగ్విధో అంటే కృత్తు పరంగా ఉన్నప్పుడు కృత్తుని ఆశ్రయించుకుని ఏదైతే తుగాగమం చేస్తారో ఆ తుగాగమం అసిద్ధమవుతుంది అని. కాబట్టి ఇక్కడ కృత్తుని ఆశ్రయించుకుని తుగాగమం చేయబోతున్నాం కాబట్టి ఈ తుగాగమం చేయబోతూ ఉండగా నలోపం అసిద్ధమవుతుంది. నలోపం అసిద్ధమైతే అక్కడ నకారం ఉంటుంది. నకారం ఉన్నట్లయితే ఇది నకారాంతమైన అంగం అయింది కానీ హ్రస్వాంతమైన అంగం అనేది కాలేదు. హ్రస్వాంత అంగం కాకపోవడం వల్ల ఈ హ్రస్వస్య పితి కృతి తుక్ అనే సూత్రం చేత చెప్పినటువంటి తుగాగమం అనేది రాదు అని చెప్పడం కుదురుతుంది. అలాగే వృత్రహభిహి అనే దగ్గర మనం ద్వివచనంలో చూసాం, బహువచనంలో కూడా సమాన ప్రక్రియ. తుగ్విధౌ వృత్రహభ్యాం వృత్రహభిహి ఇది నలోపస్య అసిద్ధత్వాత్ హ్రస్వస్య పితి కృతి తుక్ ఇది తుమ్న భవతి అత్ర కేచిత్ అని. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకొక రెండు పరిభాషలను ఆశ్రయించి ఈ రెండు పరిభాషల యొక్క అనిత్యత్వాన్ని చెప్పబోతున్నారండి. మనం ఇప్పుడు ఇది మొదలు పెడితే ఖచ్చితంగా పూర్తి కాదు, మధ్యలో అయిపోతుంది. అవునండి, వృత్రహన్ను భ్యామని నలోపం చేసిన తర్వాత వృత్రహ అనేది, తర్వాత క్విప్పు ప్రత్యయాన్ని భ్యాం ప్రత్యయం చెప్పిన తర్వాత చెప్తున్నారా వృత్రహన్ దగ్గరే చెప్తున్నారు? భ్యాం ప్రత్యయం చెప్పిన తర్వాత హలాదిత్వాన్ని ఆశ్రయించుకుని నలోపాన్ని చెప్పి నలోపం వచ్చిన తర్వాత ఇది అదంతాంగం కావడం వల్ల ఇది హ్రస్వాంతం కావడం. నకార లోపం చెప్పడానికి హలాదిత్వం ఎందుకు? భ్యాం హలాది పదం కావాలి కదండి, ఇది పదం కావాలి కదండి. హలాదిత్వం అంటే ఇది భ్యామ్ అనేది హలాది ప్రత్యయం కావడం వల్ల దానికంటే ముందు ఉండేటటువంటి దానికి పదసంజ్ఞ కూడా ఉంటుంది. కాబట్టి అంటే స్వాది శ్వసర్వనామస్థానే అనే సూత్రం చేత పదసంజ్ఞ కూడా ఉంటుంది. కాబట్టి నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత నకారానికి లోపం అనేది సిద్ధిస్తుంది. నకారానికి లోపం వచ్చిన తర్వాత ఇది అదంతాంగం కావడం వలన
ఈ హ్రస్వస్య పితి కృతికు అంటే క్విప్రత్యయానికి ప్రత్యయ లక్షణాన్ని ఆశ్రయించుకుని హ్రస్వస్య పితి కృతికు అనే సూత్రం చేత విభాగం అంటే కోరుకుంటగా ప్రత్యయం చూపించాలి కదా, అంటే తత్వం చూపించుకోవాలా? అవునండి, అంటే కృతి పితి కృతి అన్నారు కదండి, పిత్ అయినటువంటి కృత్తు పరంగా ఉంటేనే త్రిభాగము అని చెప్పారు కాబట్టి. సరే, భ్యామ్ పరంగా ఉండగా చేస్తున్నారు ఏమిటి? అది నేను భ్యామ్ పరంగా ఉన్నప్పుడు అంటే నలోకం కోసం భ్యామ్ అనేదాన్ని చూపించారండి. అంటే ప్రథమ వాటిల్లో ఈ అంటే అదిగా ఒకసారి ప్రక్రియ ఏ స్థితిలో చూపిస్తారు మీకు ప్రత్యయం చెప్పిన చూపించండి. వృత్రహ్యామ్ అనే అవస్థలో అంటే నకార లోపం వచ్చిన తర్వాత అదే వృత్ర ఆమ్ ఏదో చెప్తారు కదా, వృత్రాణం అనేది వృత్రం హతవా అనే అనే విగ్రహ వాక్యంలో వృత్రిప్పు దానికి వృత్రం హతవత్ వృత్రం హతవద్భ్యాం అనే మనం వాక్యం తీసుకున్నాం అప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వృత్రం హతవద్భ్యాం అనే వాక్యంలో వృత్ర అమ్ము హన్ను క్విప్పు దాని తర్వాత భ్యాము బాగున్నా. ఇప్పుడు ఈ సముదాయానికి ప్రాతిపదిక వృత్ర అమ్ము హన్ను క్విప్ అనే సముదాయానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉండడం వల్ల సుపధాతు ప్రాతిపదిక సుప్లుక్కు వచ్చి ఆ వృత్ర హన్ను భ్యామ్ అని మిగిలింది. క్విప్ ప్రత్యయం సర్వలోపి ప్రత్యయము, అది సంపూర్ణంగా లోపించిన తర్వాత వృత్ర హన్ను భ్యామ్ అని ఉన్నది. ఇప్పుడు భ్యామ్ అనేది హలాది ప్రత్యయం కావడం వల్ల స్వాది శ్వసరనామస్థానే సూత్రం చేత నకారానికి హన్ను అనేటువంటి నకారానికి లోపం వచ్చి వృత్ర హ భ్యామ్ అనేది. ఇప్పుడు ఇక్కడ క్విప్రత్యయానికి ప్రత్యయ లక్షణాన్ని చెప్తే పిత్తైనటువంటి కృత్ప్రత్యయం పరంగా ఉండడం వలన దానికంటే ముందున్నటువంటి హ్రస్వాంతమైనటువంటి అంగానికి అంటే వృత్ర అనే దానికి ఈ హ్రస్వస్య పితి కృతి తుక్ అనే సూత్రం చేత తుగాగమం రావాల్సి వస్తుంది. ఈ తుగాగమం రావాల్సి వస్తూ ఉంటే తుగ్విధో నలోపహ అసిద్ధో భవతి అని ఇక్కడ మనం ప్రకృతంలో చెప్తున్నాము. అంటే తుగాగమం తుగాగమ విధి ఏదైతే ఉందో ఆ తుగాగమ విధి దృష్ట్యా నలోపం అసిద్ధమవుతుంది అని చెప్పడం వలన హ్రస్వస్య పితి కృతి తుక్ అనే సూత్రం చేత తుగాగమాన్ని చేయబోతూ ఉండగా నలోపం అసిద్ధమవుతుంది. నలోపం అసిద్ధమైతే అది నకారాంతమైన అంగమే అయింది కానీ హ్రస్వాంతమైన అంగం కాలేదు కాబట్టి ఇక్కడ తుగాగమం అనేది రాదు అని చెప్పడం కుదురుతుంది అని. ఇప్పుడు మొట్టమొదటి విగ్రహం ఏం చెప్పారు? వృత్రం హతవద్భ్యాం అని చెప్పారా? అవునండి, అంటే వృత్రం హతవద్భ్యాం అనండి. హతవద్భ్యాం హతవద్ దగ్గర ఇప్పుడు భ్యాం లేకపోయినా ఈ హతవత్ అంటే ఏమిటి? పదత్వం కాదు, పదమే కదా అది. అవునండి, హతవత్ అంటే తవత ప్రత్యయంతమే కదా. అవునండి అవునండి, ఉన్నతత్వాది ఎలాగ దానికి ప్రాదర్శంగా సుప్రత్యయం ఉంది కదా, భ్యాం చేయకపోయినా కూడా. నాకు అర్థం కాలేదండి, భ్యామ్ సుప్ర పదసంగ్ ఉన్నది అన్నారు కదా, అంటే ఏం చెప్పారు? హతవద్భ్యాం అనేది హతవద్భ్యాం అంటే హతవత్ అని పోయారండి కదా, హతవత్ అనేటువంటిది. అవునండి, హతవత్ అంటే మరి తౌత ప్రత్యంతమే కదా. అవునండి అవునండి, తవత్వం అంటే మీకు కృతంతత్వా ప్రాదేశంగా సుప్పు ఉందిగా, అది పిత్తు కాలేదండి, అది హ్రస్వస్య హతవాన్ హతవంతో హతవంత అని ఉంటుంది. దాంట్లో హతవద్భ్యామ్ అనే దగ్గర తౌతు ప్రత్యయం కిత్తు అది కృత్ప్రత్యయమే కానీ అది పిత్తు కాలేదు. ఆ పిత్తు కాలేదు కాబట్టి ముందు తుగాగమ ప్రాప్తి లేదు. అది పిత్తు కాలేదు కాబట్టి తుగాగమం రాలేదు కాబట్టి క్విప్రత్యాన్ని ఆశ్రయించుకుని ఆ క్విప్రత్యాన్ని చెప్పారు. హన్నని చేశారా? హన్నని హన్ను చేశారా? టైం అయిపోయిందండి.
ఈ తర్వాత విషయం మళ్ళీ చూద్దాం అండి, ఎందుకంటే అది మొదలు పెట్టే ప్రాబ్లం అది, చాలా పెద్ద విషయాలు ఉన్నాయి అవి. టైం అయిపోతే మేము సమయం ఎక్కువ తీసుకోండి, మీరు చెప్పేటప్పుడు అయిపోతుందని సబ్జెక్ట్ చెప్తే పర్వాలేదు, మన గురించే పాఠం చెప్తుంటూ ఉంటా, మా గురించి కాదు. రాజేష్ జై జయ శ్రీరామ్ చెప్పేసి, జై జయ శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ 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 రామ.